రక్తదానం చేయడం ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టవచ్చని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ వెంకటేశ్వర్లు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, సీఐ సైదులు, ఎస్ఐలు సక్రం, నరసింహ, స్థానిక నాయకులు సాయిబాబు చౌదరి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కేపీహెచ్పీ పిఎస్ పరిధిలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా సిపిఐ సజ్జన గారి ఆదేశాల మేరకు డీసీపీ మాధాపూర్ గారి ఆధ్వర్యంలో ఏసీపీ కూకట్పల్లి మరియు మా పిఎస్ ఎస్ఐలు స్టాఫ్ అందరి సమక్షంలో ఈ క్యాంపు కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా ఎఫెక్ట్తో చాలామంది రక్తదాతలు ముందుకు రావడం చెప్పని మా సిపిఐ గారి ఆదేశాల అనుసారం ఈరోజు మన పిఎస్ పరిధిలో నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపు చాలామంది యువకులు మరి అదేవిధంగా మా సిబ్బంది అందరూ కూడా పాల్గొని వారి యొక్క రక్తాన్ని రక్తదానాన్ని ఇచ్చిండ్రు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తలసేమియా వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ఈ ట్రామా కేసులకు బ్లడ్ దొరకలేదని చెప్పని సారు ఏర్పడిన కార్యక్రమంలో వీళ్ళంతా కూడా వచ్చారు. దాదాపు ఇప్పటికీ ఒక 40-45 మంది యూనిట్స్ సేకరించడం జరిగింది. ఇది అప్ టు ఈవినింగ్ వరకు జరుగుతుంది. ఎవరైతే ఇచ్చిన రక్తానికి అందరూ కూడా మా పోలీస్ శాఖ ఈ రోజున పోలీస్ సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని మరి పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం ఈ బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేయడం అనేది గొప్ప విషయం. దీనికి కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ లక్ష్మీనారాయణ గారు, సిఐ గారు ఆయన మంచి బాధ్యత తీసుకుని మరి ఏదైతే ఆపద విపత్తుల్లో మనకి అండగా ఉండటమే కాకుండా కరోనా నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలను సైతం వదిలిపెట్టేసి మన కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం మరి పనిచేసిన పోలీసు యంత్రాంగం మరి ఈ రోజున రాబోయే రోజుల్లో భావిభారత తరాల కోసం మరి బ్లడ్ అనేది చాలా విలువైనది. ఎంతోమంది ప్రాణాలను కాపాడే మరి ఈ రక్తదానం అనేది మరి వాళ్ళు తీసుకుని చేయడం అనేది చాలా గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఫ్రెండ్లీ పోలీస్ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో మరి ప్రజలకు దగ్గర అవుతూ ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద ప్రజలని చైతన్యపరుస్తూ సమస్యల మీద, ప్రజా సమస్యల మీద వాళ్ళు కూడా అహర్నిశలో కృషి చేయడం అనేది కూడా గొప్ప విషయంగా ఆశిస్తూ